ఈ రోజు ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు ఇప్పుడు ఐలాపురంలో రౌండ్ టేబుల్ మహిళా రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది. మీరు చూస్తానే ఉన్నారు, ఇందాక నుంచి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని, బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి, జనసేనకి మాత్రం ఇన్విటేషన్ లేదండి. అంటే వాళ్ళ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ కోసమే పెట్టుకున్నారా ఇది? మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద ఎంత మంది మీరు అబ్యూజింగ్ గా పోస్టింగ్లు పెట్టారో మేము అవన్నీ చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఆవిడ? అంటే వాళ్ళ భారతిరెడ్డి గారి మీద వాళ్ళ మీద పెడితేనే ఎంత మందిని తెలుగుదేశం వాళ్ళని సిఐడి ఆఫీసులు తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టారో మీ అందరూ కూడా చూస్తానే ఉన్నారు ఈ 4 సంవత్సరాల కాలంలో. కాబట్టి ఇప్పుడు మేము చూపించే ఈ పోస్టింగ్ల మీద వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మేము చెప్పడం కోసం, ఆవిడకి రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం వచ్చాం.